హాయ్ అండి, వెల్కమ్ టు నవ్య స్వీట్ హోమ్స్. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు మునక్కాయ మసాలా అండి. కోడిగుడ్డు మునక్కాయ మసాలా కూర ఇదైతే అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. దీనికోసం నేను ఉడకపెట్టిన కోడిగుడ్లు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, మసాలా, అల్లమెల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, ఒక కడాయిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగానే వేసుకోవాలి కారం. ఇప్పుడు కోడిగుడ్లకి కొద్దిగా ఘాట్లు పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, ఇవి పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకుని. ఇప్పుడు అదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇదైతే వేగిపోయినాయి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసేసుకుందాం. కొంచెం ఫ్రై చేసేసుకుని ఇది కొంచెం మగ్గనిచ్చాలి. 2 మినిట్స్ మగ్గినాక కొద్దిగా కారం, డిష్కి సరిపోయినంత కారం. మీ రుచికి తగినంత కారం వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం 1 మినిట్ అలా మగ్గినాక దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవైతే 1.25 లీటర్ వాటర్, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మగ్గినాక ఎగ్స్ వేసేసుకుందాం. ఇందులో ఎగ్స్ కూడా ఇలా వేసేసుకుని ఇప్పుడే దీనిపైన హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు కలిపిన అన్ని మసాలా దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇట్లా కలిపేసుకుని మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.